Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు అంత తొందర ఎందుకు? తలపట్టుకుంటున్న తమ్ముళ్ళు జనసేనపై తమది వన్ సైడ్ లవ్ అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు తొందరపడ్డారా? అపర చాణక్యుడు, గొప్ప వ్యూహకర్త అంటూ అనుకూల మీడియా అననిత్యం చంద్రబాబు గురించి చెబుతూ ఉంటుంది. అయితే చంద్రబాబు వ్యూహాలు చాలాసార్లు పరమ పేలవంగా ఉంటాయి. ఆయన వ్యూహాల్లో ఏమైనా వర్కౌట్ అయ్యాయంటే అవి పొత్తు ఎత్తులు మాత్రమే. ఎప్పుడు ఎవరి తోక పట్టుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు. తోకే కాదు, అవసరమైనప్పుడు వారికి సంబంధించి దేనిని పట్టుకునైనా చంద్రబాబు పొత్తులకు ఒప్పించుకుంటాడు. ఇలాంటి పొత్తులతో అధికారానికి చేరువై తను 14 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేసినట్లుగా చంద్రబాబు గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. తొలి 5 ఏళ్ళు చంద్రబాబును ప్రజలు సీఎంగా ఎన్నుకోలేదు. ఎన్టీఆర్ను ప్రజలు సీఎంగా ఎన్నుకుంటే ఆయనను దించేసి ఈయన సీఎంగా అయ్యారు. టెక్నికల్గా పదవి సంపాదించుకుని సీఎంగా చలామణి అయ్యారు. 1999లో బీజేపీతో పొత్తు చంద్రబాబును ఒడ్డిన పడేసింది. అప్పుడు కూడా సొంతంగా గెలవలేదు. ఉమ్మడి ఏపీలో అప్పుడు బీజేపీ బలం చెప్పుకోదగిన స్థాయిలో ఉండేది కూడా. కార్గిల్ విజయం బీజేపీకి ఊపుని ఇస్తే ఆ ఊపులో చంద్రబాబు బయటపడ్డారు. ఇక 2014 సంగతి చెప్పనక్కర్లేదు. తలా ఒక చెయ్యి వేస్తే తప్ప చంద్రబాబు 1.5% ఓట్ల అధికంగా సాధించి మళ్లీ సీఎం కాలేకపోయారు. మరి ఇప్పుడు చంద్రబాబుకు మళ్లీ ఇంకోసారి సాయం కావాలి. జనసేన, బీజేపీ వంటి పార్టీలన్నీ కలిసి వచ్చి మళ్లీ ఆయనను కుర్చీలో కూర్చోబెట్టాలి. అంతే తప్ప సొంతంగా గద్దెనేకే సీన్ లేదని స్వయంగా చంద్రబాబు క్లారిటీ ఇచ్చుకున్నారు. తను ఇప్పుడు వన్ సైడ్ లవ్లో ఉన్నట్లుగా స్వయంగా చెప్పుకున్నారు. మరి ఎన్నికలకు ఇంకా కనీసం 2 ఏళ్ల సమయం ఉండగానే చంద్రబాబు ఇలా చెప్పుకుని తన చేతగాని తనాన్ని హైలైట్ చేసుకున్నారు. ప్రత్యర్థులకు ఆయుధాన్నిచ్చారు. మిత్రులకు తన బలహీనతను చాటుకున్నాడు. చంద్రబాబే వన్ సైడ్ లవ్ అంటున్నారు కాబట్టి ఒకవేళ ఈ లవ్కు జనసేన, బీజేపీలు ఒప్పుకున్న షరతులు గట్టిగా ఉండొచ్చు. వన్ సైడ్ లవ్ అంటున్న ఈ ప్రేమికుడి నుంచి ఆ పార్టీలు భారీగా సీట్లను డిమాండ్ చేయొచ్చు. తమ వాటాకు 70-80 సీట్లు ఇవ్వాలంటూ ఆ పార్టీలు అడిగినా అడగొచ్చు. మరప్పుడు ఈ వన్ సైడ్ లవర్ ఏమనగలరు? అసలే తనది లవ్ అయిపోయాయి కాబట్టి వారు కోరినట్లుగా చేయాల్సి రావచ్చు. లేదా వారు చంద్రబాబును పూర్తిగా లైట్ తీసుకోవచ్చు. అప్పుడు భగ్న ప్రేమికుడిగా చంద్రబాబు మరింత బలహీనం అయిపోవచ్చు. అసలే సొంతంగా ఏనాడు గెలిచిన చరిత్ర లేని వ్యక్తి స్వయంగా తనే తన బలహీనతను బయటపెట్టేసుకున్నాడు. పొత్తులు విచ్చుకున్నా విచ్చుకోకపోయినా చంద్రబాబు తన వీక్ పాయింట్ను స్వయంగా చాటింపు వేసుకున్నారు.